హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు మన బ్లాగ్లో మీకు మంచి హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ మీతో షేర్ చేస్తాను. అలాగే నేను చెప్పినటువంటి మీకు స్ప్రౌట్స్ బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా, ఖచ్చితంగా అది ట్రై చేయండి. అస్సలు ఎటువంటి నీరసము రాదు, ఆకలి వేదు, చక్కగా మీరు ఎటువంటి ఆయిల్ లేకుండా ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తోటి డే అనేది అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ నాది పాత వేయింగ్ మిషన్ ఒకటి కూడా పాడైపోయిందండి, అది గ్లాస్ది, ఏమైంది ప్రాబ్లం తెలీదు. ఇంకొకటి కొత్తది పెట్టుకున్నాను. మీలో చాలా మంది వెయిట్ అడుగుతున్నారు కదా, సో ఆ కొత్తది తెచ్చిన తర్వాత నేను చూసుకున్నాను. బికాజ్ వెయిట్ చూసుకునేది లేకపోతే మనకి మన మీద మనకు కంట్రోల్ ఉండదు. మనం రోజు చూసుకుంటాం కాబట్టి ఎప్పుడు ఒకేలా అనిపిస్తూ ఉంటాం, కానీ బరువు పెరుగుతున్నామా తగ్గుతున్నామా అనేది జస్ట్ ఆ వెయిట్ అనేది చెక్ చేసుకున్నప్పుడే తెలుసుకోగలుగుతాం కదా. సో అందుకని చెప్పేసి లాభం లేదు, ఎందుకు అనుకున్నాను, బట్ అది రిపేర్ చేయించిన అయిద్దో లేదో అని చెప్పేసి ఒకటి వెయింగ్ మిషన్ అయితే తెప్పించుకున్నాను. సో అది చూసుకున్న తర్వాత నా వెయిట్ 63 ఉన్నాను అనమాట. బట్ స్టిల్ ఒక్క 5 కేజీస్ తగ్గాలనేది నా ఇంటెన్షన్. ఏంటంటే అంత ఓవర్ వెయిట్ లేము కదా అని చెప్పేసి సీరియస్నెస్ ఉండదు. మేబీ బాగా లావుగా ఉంటే ఖచ్చితంగా ఏమైనా మోటివేషన్తో చేసేదానేమో, కానీ ఈజీ పర్లేదు అన్నట్టుగానే ఉన్నాను కదా. కానీ స్టిల్ ఒక 5 కేజీస్ తగ్గాలనేది నా యొక్క కోరిక. సో కొంచెం బ్రేక్ఫాస్ట్ తోటి స్టార్ట్ చేశాను, చూడాలి కొద్ది కొద్దిగా ఏమైనా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తే డెఫినెట్గా మీకే తెలుస్తుంది కదా. అండ్ ఈరోజు ఒక చక్కటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రొటీన్తో సింపుల్ ర్యాండమ్ బ్లాగ్ ఉండిద్ది, చూడండి. అండ్ ఇంకేదన్నా కొంచెం కొత్తగా అంటే రెగ్యులర్గా ఒక రెసిపీయో లేదంటే సంథింగ్ చూపించడం కాకుండా లైక్ సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా మీకు కూడా ఏదన్నా ఒక కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందా అని అనిపిస్తుంది. అంటే లైక్ కొంతమంది షౌట్అవుట్స్ చెప్పడం అట్లా వింటూ ఉన్నాను, మన ఛానల్లో కూడా ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. అంటే మన ఛానల్లో వీడియోస్ చూస్తూ కమెంట్ చేసి లైక్ షేర్ చేసిన వాళ్ళు, మేము ఇలా చేసామని చెప్పేసి మీరు కమెంట్స్ రాసినప్పుడు కానీ, లేదంటే నాకేమైనా బాగా కమెంట్స్ నచ్చినప్పుడు కానీ, సో ఇలాంటివి ఏమైనా సరే నాకు వీడియోస్లో చెప్తే బాగుండిద్దేమో అని నాకు కూడా అనిపించింది. కొద్దిగా మీకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో రీసెంట్ టైమ్స్లో కాకుండా అసలు నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి అండి నాకు ఇప్పటి వరకు బాగా వినిపించే అంటే కామెంట్స్ నేను చూస్తూ ఉంటాను కదా, పాత అప్పుడు పాత కామెంట్స్, అలా కొత్తగా మారే కొద్దీ కొత్తగా జాయిన్ అవుతూ ఉంటారు. సో ఇలా నాకు బాగా గుర్తుండిపోయిన కొన్ని 3 నేమ్స్ చెప్తాను. ఒకటి వచ్చేసి కళ్యాణి చౌదరి, తనైతే రెగ్యులర్గా పడుతుంది, మీరు నా ప్రతి వీడియోలో చూడండి తన పేరు ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి జీవన శాంతి, తను కూడా రెగ్యులర్గా నాకు నేను రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా పెడుతూనే ఉంటుందండి. కొంతమంది ఏంటంటే కొంతకాలం పెడతారు, తర్వాత మళ్ళీ కొత్త ఛానల్స్ చూడడమో లేదంటే మేబీ బోర్ కొట్టేసి వదిలేసడమో ఏదో సంథింగ్ చేస్తుంటారు, కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ముందు నుంచి ఇప్పటి వరకు ఎటువంటి డ్రాప్ లేకుండా పెడుతూ ఉంటారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. సో ఎందుకో మీకు చెప్పాలని అనిపించింది నాకు ఆ 2 నేమ్స్. సో చాలా హ్యాపీ అనిపించింది అంత డెడికేషన్గా మీరు మీ టైం తీసుకుని వాల్యుబుల్ కామెంట్ రాసినందుకు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి అందరికీ నేను టైంకి మెసేజెస్ అనేవి రిప్లైస్ చేయలేకపోతున్నాను, కానీ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో కొన్ని పేర్లు ఇలాగ అంటే లైక్ రిపీటెడ్ అని కాకుండా వచ్చిన కొన్ని పేర్లని ఎప్పుడన్నా కుదిరినప్పుడల్లా వీడియోస్లో మీతో చెప్తూ ఉంటే ఆ నేమ్స్ చదివినప్పుడు మీకు కూడా బాగుంటుంది కదా. సో ఆలోచించండి, సజెషన్ అయితే ఇవ్వండి, బాగుంది అంటే ట్రై చేద్దాం ఇంప్లిమెంట్ చేయడానికి. అది కూడా ఎలా చేస్తే బాగుంటుంది అని మీరు ఏమైనా ఐడియా చెప్పాలనుకున్నా కూడా కామెంట్స్లో చెప్పండి, సో దట్ మనం అలాగే చేసుకోవచ్చు. సో మీ నేమ్స్ చెప్పినందుకు నాకు హ్యాపీగా ఉంటుంది, మీ పేర్లు మీరు విన్నందుకు మీకు హ్యాపీగా ఉంటుంది కదా. అండ్ మన కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడండి. పాతవి నేను ఇంక్లూడ్ చేయదలుచుకోలేదు, ఫ్రెష్గా అకౌంట్స్ క్రియేట్ చేశాను. సో దానికి సంబంధించిన లింక్స్ కింద ఉంటాయి, సో ఆ పేజెస్ ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి. బికాజ్ కొన్ని రీజన్స్ వల్ల నేను వాటిని తీసేదలుచుకున్నాను ఓల్డ్ అకౌంట్స్ అనేవి. సో మన యూట్యూబ్లో కొంచెం ఓల్డ్ అయినా కూడా ఇక ఇన్స్టాకి ఫేస్బుక్ అయితే ఫ్రెష్ కాబట్టి ప్లీజ్ ఎవరైనా సరే మీరు ఫాలో చేయాలనుకుంటే ఆ లింక్స్ క్లిక్ చేసి మనల్ని ఫేస్బుక్ పేజీలో అలాగే మీరు ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. ఓన్లీ 1 బెనిఫిట్ ఏంటంటే యూట్యూబ్లో మీకు నోటిఫికేషన్ వచ్చి వీడియో చూసినా చూడకపోయినా అందులో ఫాలో చేసినప్పుడు అందులో ఒక చిన్న అప్డేట్ అనేది పెట్టాను అనుకోండి, మీకు నేను ఇక్కడ వీడియో వేశానని తెలుస్తుంది, సో మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో డెఫినెట్గా ట్రై చేయండి ఫాలో చేయడానికైతే. అండ్ ఇంకైతే మన రిమైనింగ్ సింపుల్ బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ ఈరోజు
ఎగ్ పెసరట్టు అన్నమాట. సో ఇది చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది, ఆ టిప్స్ మీతో షేర్ చేస్తాను. యూజువల్గా మనము ముందు రోజు మామూలుగా ఎప్పుడైనా సరే పిండి రుబ్బుకొని ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే నెక్స్ట్ డేకి కొంచెం మిగులుతూ ఉంటుంది, అంటే అందరికీ సరిపడా వేయంగా ఏదో ఒక మనిషికి వచ్చేంత పిండి అట్లా మిగిలిపోతూ ఉంటుంది కదా. సో అలాగే నేను ముందు రోజు పెసరట్లు వేశాను, కొంచెం పిండి మిగిలింది. ఆ పిండి అనేది కొద్దిగా నెక్స్ట్ డేకి ఒక లాగా లూజ్గా అనిపిస్తుంది, బాగా పొంగినట్టుగా అయ్యి. సో అలాంటప్పుడు ఒక్క స్పూన్ మనము మైదా కానీ గోధుమ పిండి కానీ వేస్తే ఇట్లా మనం చక్కగా వేసుకునేలాగా పిండి అనేది మారుతుంది. అలా రెడీ చేసుకున్న తర్వాత మనం పెసరట్ అనేది వేసుకొని దాని మీద ఒక కోడిగుడ్డు మనము ఈ విధంగా వేసేసుకొని చక్కగా పెసరట్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా మనం ఎగ్ దోశ ఎట్లా చేసుకుంటామో అలాగే పెసరట్ ఎగ్ దోశ కూడా చేసుకోవచ్చు అండి. దీనికి ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి మనము కాసిన ఉల్లిపాయలు అలా కూడా వేసుకోవచ్చు. ఇది మాది ఫ్లోర్ బండ ఏదైతే ఉందో కొంచెం స్లోప్గా పెట్టారు బ్యాక్ సైడ్, అందుకని ఏదైనా స్టవ్ మీద పెట్టినా కూడా అట్లా వెనక్కి తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో నిందాక మీకు చిట్కా చెప్తాను అన్నాను కదా, మర్చిపోయాను. అదేంటంటే మిగిలిపోయిన పిండి అనేది మనము నార్మల్గా దోశ వేయాలంటే కనీసం ఒక్కొక్కరికి మూడో నాలుగో వాళ్ళు తినే వాటిని బట్టి మనం వేసేస్తూ ఉండాల్సి వస్తుంది. కానీ మీరు చేసే అదే దోశని ఈ విధంగా ఒక గుడ్డు వేసేసి దాని మీద కొద్దిగా టేస్ట్ కొంచెం ఉల్లిపాయలు, మనం ఉల్లిపాయలు అనేవి చప్పగా ఉంటాయి కాబట్టి కొద్దిగా టేస్ట్ పెరగడానికి దాని మీద కొద్దిగా నేను లైట్గా ఉప్పు అనేది చల్లుతాను, చల్లి కాస్త కారం కూడా వేస్తాను. ఈ రెండు వేయడం వల్ల లోపల ఉన్న ఉల్లిపాయలు అనేవి మగ్గినప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తాయి. సో ఇట్లా ట్రై చేసి మీరు రెండు దోశలు పల్చగా దోశ వేసి ఇలా చేసి ఇచ్చినా కూడా వాళ్ళకి ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తింటే ఎట్లా కడుపు నిండుతుందో అట్లాగే ఫుల్ అయిపోతుంది అన్నమాట. ఇంకా హెల్దీగా కూడా 2 eggs ఎట్ ఎ టైం తినేస్తారు కదా. సో ఎప్పుడన్నా నేను ఇది ఎలా ట్రై చేస్తానంటే కొంచెం పిండి ఉన్నప్పుడు ట్రై చేస్తాను, మనకు సరిపడా ఉన్నప్పుడు ఇబ్బంది ఏం లేదు, ఎన్ని దోశలు కావాలంటే అన్ని వేసిస్తాం. కానీ తక్కువ ఉన్నప్పుడు ఉన్నంతలో అందరికీ సర్దాలి అంటే ఈ ట్రిక్ ఫాలో అవుతూ ఉంటాను. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. కొంచెం గుడ్డు పెట్టినప్పుడు ఏంటంటే అది తొందరగా కుక్ అవ్వాలి కదా, పైకి అలా మంట వెళ్ళిపోతూ ఉండే కంటే కూడా మూత అంతా కవర్ అయ్యే విధంగా ఏదైనా మనము పెద్దది బాండీలది ఏదైనా మూత పెట్టుకుంటే ఒక నిమిషంకి అట్లా చక్కగా అది మొత్తం కూడా ఉడికిపోతుంది. తర్వాత మూత తీసేసి తిరగేసామనుకోండి, ఉల్లిపాయలు మంట ఎక్కువ ఉంటే మాడిపోతాయి, లేదు అంటే అంతా కూడా ప్యాన్ కతుక్కొని గజిబిజిగా అయిపోతుంది, ప్యాన్ బాగోదు, క్లీన్ చేసుకుని ఇబ్బంది ఉంటుంది. సో అలా కంటే కూడా ఇలా ఫోల్డ్ చేసి ఒక పక్కకి కొంచెం సేపు కాల్చండి, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పక్కకి ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఇంకొంతసేపు కాల్చుకుంటే మనకి లోపల కూడా ఆ ఆవిరి మీద చక్కగా కుక్ అవుతుంది, తినేటప్పుడు ఉల్లిపాయ కూడా సాఫ్ట్గా అయ్యి టేస్ట్ బాగుంటుంది. సో సింపుల్గా ఉంది కదండి చిట్కా. ఎప్పుడైనా సరే పిండి కొంచెమే ఉన్నప్పుడు నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. నేను రెండు దోశలకి 2 eggs వేసేసి ఇలాగే చేసి ఇచ్చేస్తాను. సో పిల్లలు ఇక హ్యాపీగా తినేస్తారనమాట. అండ్ అదే రోజు సాయంత్రం నూడిల్స్ చేశాను, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. కానీ నేను ఇంకా అప్పటికే అన్నం ఉంటే తినేసేసి తర్వాత ప్రశాంతంగా వీళ్ళకి వండి పెట్టాను, కానీ తినలేకపోయానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదిరింది. సో ఈవినింగ్ అప్పుడప్పుడు ఏంటంటే ఇక వాళ్ళు స్నాక్స్ కొంచెం లేట్ అయితే ఇంకా మాకు డిన్నర్కి ఇక నూడిల్స్ చేసేసే మమ్మీ అన్నప్పుడు సరే అని చెప్పేసి అందరి కోసం చేశాను. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వాళ్ళు ఇంకా రకరకాలు వేసి రుచి అనేది పెంచుతారండి, కానీ అటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లోనే కమ్మటి రుచితో ఉండేలాగా చేశాను. చాలా చాలా బాగా కుదిరింది. ఇంకా ఇవి వండిన రోజున కొంచెం నూడిల్స్ తీసి పక్కకు పెట్టాను. సో మీకు నేను ఎలా చేశాను షేర్ చేయాలనిపిస్తే అడగండి, డెఫినెట్గా ఆ కొంచెం ప్రిపేర్ చేసేటప్పుడు నేను యాడ్ చేస్తాను. ఇంకా మా పిల్లలు అయితే టొమాటో సాస్ వేసుకొని హ్యాపీగా నూడిల్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా మీకు చెప్పాను కదా ఈ హోమ్ డెకర్ మీషోలో తీసుకున్నానని. సో మేమేం చేసామంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఇదొక్కటే పెట్టుకున్నాము. మనకి ఒక క్యాండిల్ లైట్ ఎఫెక్ట్ లాగా ఉంటుందన్నమాట రూమ్ అంతా. సో ఒక రెస్టారెంట్లో మనము నైట్ టైం వెళ్ళినప్పుడు తింటే మనకి రూమ్ ఎలా ఇస్తారు, సో అటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి చక్కగా వాళ్ళకి పెట్టించాను, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సో అప్పుడప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్ చేసిస్తుంటే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ మీకు నూడిల్స్ రెసిపీ కావాలంటే అడగండి, ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. బట్ స్పెసిఫిక్గా కావాలంటే నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఆ కొంచెం ప్రిపేర్ చేసేటప్పుడు యాడ్ చేస్తాను. అండ్ ఇంకా ఫైనల్గా ఒక మంచి చిట్కా ఏంటంటే మనం ఆయిల్ క్యాన్స్ 5 liters తెచ్చుకున్నప్పుడు ఆ డబ్బా అయిపోగానే పడేయకుండా ఇలా బ్యాక్ సైడ్ కొంచెం కాల్చి మనము చాకుతోటి హోల్ పెట్టేసేసి దాని పైన హ్యాండిల్ ఊడ పీక్కుండా అంటే అది కూడా కట్ చేయకుండా ఉంచి ఇలా చేసుకున్నాం అనుకోండి, అందులో మట్టి నింపుకొని చిన్న చిన్నగా తక్కువ హైట్లో పెరిగే ప్లాంట్స్ కానీ ఆకుకూరలు కానీ హ్యాపీగా వేసుకోవచ్చండి. సో మీ ఇంట్లో ఇట్లాంటివి ఉంటే మిస్ చేయకుండా ఈ విధంగా కట్ చేసుకోండి, సో దట్ మనము అది డబ్బా పెట్టి తీసినప్పుడు కూడా హ్యాండిల్ గ్రిప్ ఉంటుంది, ప్లస్ చక్కగా చెట్టు కూడా పెంచుకోవచ్చు.
सो होप रेसीपी ऐडिया का चिना गार्डन अपडेट का नचते खचिता वीडियो ने लाइक मर्चीपक अलगे शेयर चेयर अंड इट मत मत यूजफुल ऐडिया को मैं चैनल सब्सक्राइब मर्चीपक अंदर नचिंद वीडियो नचते लाइक शेयर नेक्स्ट वीडियो मल्ल कल बाय थैंक्स फॉर वाचिंग।